ద రమాబాయ్ నవీన్ గోల్డెన్ బాయ్ గురించి ఒక వీడియో చేసి ఉండాలి, చూద్దాం ఒకసారి. ఇన్ఫ్లుయెన్సర్స్ నవీనందన్ తీసుకొస్తారా? నవీనందన్ తీసుకొస్తే మిమ్మల్ని నవీనందన్ తీసుకొచ్చినా అంటే నీ డ్రైవర్ కూడా తెలియకుండా లోపలిది కోసేస్తాడరా. నవీన్ గోల్డెన్ బాయ్ దానికి ఎట్లా రియాక్ట్ అయ్యి ఒకసారి చూద్దాం. ఈ రమాబాయ్ ఎవడో నాకు తెలియదు, ఈడు ఈడు మంచి స్ట్రాటజీ వాడినడా. ఏం చేసానంటే ఫస్ట్ ఏందిరా అంటే ఒక వీడియో తీసాడు, ఇంకా లేదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి మామ ఎంత మంచి వాళ్ళు ఉన్నారు మామ, దీంట్లో బెట్టింగ్ అసలు బెట్టింగ్ గారు ప్రమోట్ చేయడం చాలా మంచి వాళ్ళు ఉన్నారు మామ, వాళ్ళు వాళ్ళు మంచి వాళ్ళు మామ, ప్రౌడ్ మామ, వాళ్ళని ఫీల్ అయ్యి వాళ్ళని ఫాలో అవుతున్నందుకు అట్లా ఇట్లా అంటే దాని కింద పోయి మన ఫాలోవర్స్ 100 మంది నన్ను మెన్షన్ చేశారు, ఓట్లు ఇచ్చినా కొనుక్కోలేనని ప్రేమని నేను పొందినారా అని చెప్పి ఒక కామెంట్ పెట్టిన దానికి. అర్థమైందా? వీడు అది చూసిండు, చూసి అని అమ్మ ఈయనకి ఇంతగానం రీచ్ ఉంది, ఈయనకి ఇంత మంది అభిమానిస్తారు వీరని చెప్పి వీడు ఎంబడే నా మీద ఒక వీడియో తీసి పెద్ద ప్లానింగ్ ఏమని ఇంక గోల్డెన్ బాయ్ దింపుతారా ఇంట్లో, నవీనందన్ దింపుతారా ఇంట్లో అని చెప్పి నా సుట్టమా పక్కమైన దింపనికి నాకు తెలియనే తెలియదు ఓడి ముచ్చట ఈ పెద్ద మనిషి అని చెప్పి రమాబాయ్ గోల్డెన్ బాయ్ దింపి రమాబాయ్ గోల్డెన్ బాయ్ దింపి ఎవడి పొట్టకగా నన్ను దింపనికి పెద్ద మనిషి చాలా పెద్ద హుషారి పెద్ద మనిషి ఉన్నాడు ఈ పెద్ద మనిషి అంటే మాయా యూనివర్స్ అని చెప్పి మావాడు ఉంటాడు, ఆడు ఆఫ్ లైన్ లో చాలా మంచి పని చేసిన ఎట్లా అంటే ఇక్కడ నుంచి ఇండియా నుంచి యూకే పోయిన వాళ్ళకి వాళ్ళందరికి అకామిడేషన్ సెట్ చేయడం, వాళ్ళకి పార్ట్ టైం లిప్ ఇవ్వడం, అది చేయడం ఆఫ్ లైన్ లో చాలా చేసిండు. ఈడు ఆన్లైన్ లో వచ్చి అనగానే ఇవన్నీ కొంచెం అతిపోకు లెక్కలు చేయగానే ఎర్రిపోకు వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యి ఇది చేస్తారు. కానీ అయితే ఫస్ట్ వాడు షురు చేసిండు అనమాట ఈ కిల్ బెట్టింగ్ అది ఇది అని చెప్పి ఏదైతుందో ఇవన్నీ వీడియోలు అలా షురు చేస్తుంటే వీడు ఫస్ట్ వాడిని అప్రిషియేట్ చేసి తర్వాత వీడు ఒక వీడియో చేసి వాటితో షేర్లు కొట్టించుకొని కొలాబులు చేయించుకొని చేసి ఇక ఈయన అద్దాల మీద అద్దాలు పెట్టి అంటాడు కదా అనగానే ఇక ఈ అతిపోక లెక్కలకి ఎరిపోకు వాళ్ళందరూ అట్రాక్ట్ అయ్యారు. అట్రాక్ట్ అయిపోయి ఒకటే లైక్లు కొట్టుడు ఫాలోయింగ్ కొట్టుడు, సో ఇదైనా రీచ్ పెరిగిపోయింది అనమాట. రీచ్ పెరిగిపోయిన తర్వాత ఎవన్ సపోర్ట్ తీసుకుని అయితే పైకి వచ్చిండో వాడిని మొండ మీద పెట్టినట్టు వానికి నాకు జమీనాసమాన్ ఫరక్ ఉంది. వీడియో చేసి ఎంచుకున్న స్లోగన్ ఒకటి కరెక్టే ఉంది, కిల్ బెట్టింగ్ అనేది మంచి కోసం వాడుతుంది, కాకపోతే దాంట్లో ఇంకా ఒకటి స్వార్థం ఉంది ఏంటంటే ఫాలోయింగ్ కోసం. అర్థమైందా? ఎంచుకున్న పర్టికులర్ మనుషులను చూడండి, టార్గెట్ చేసిన మనుషులను చూడండి, అందరూ ట్రెండింగ్ లోనే చేస్తుంది. అండ్ ఇప్పుడు ఈ వీడియో తర్వాత నువ్వు ఏదైనా వీడియో చూసిన మీద రమాబాయ్ ఏదన్నా వెనకాల మళ్ళీ ఇంకోటి సాడ్ మ్యూజిక్ దింగి అన్నా ఏందన్నా చేసిన ఎందుకన్నా ఇట్లా అపడం తీసుకున్నావు ఇట్లా చేయొచ్చు, లేకపోతే ఆ దవడా లవడా అని చెప్పి ఇట్లా కూడా చేయొచ్చు. నువ్వు దవడా లవడా అనే ముంగలు ఒకటి గుర్తుపెట్టుకో, అన్ని ఈ అన్నట్టు నన్ను అన్నావు అనుకో, యూకేలో ఉంటున్నా అనుకుంటున్నావు కదా, ఆ యూకేలో నీ గుడ్డబడి. రమాబాయ్ ఏం చెప్పింది తెలుసా, అరే నవీన్ బాయ్ మేము ఇద్దరం దిగినామంటే ఓపెనర్స్ మ్యాచ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాం రా మేమే అన్నాడు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నవీన్ రామాబాయ్ ఎట్లుంటది రా, అరే మీ ఆడియన్స్ గాళ్ళకి కూడా ఊపెక్కువ బ్యాటిల్ పట్టుకొని వచ్చేసారు, నవీన్ అన్న నేనే ఫినిష్ చేస్తాం రా మ్యాచ్ ని. మ్యాచ్ ఫినిష్ చేస్తారని నువ్వు అన్నావు, ఫస్ట్ ఓవర్ లో నేను సీదా రన్అట్ చేసిన నేనంటున్నా. షూర్ షాట్ కాదు నీకు షాట్.